గత 3 రోజులుగా టిట్కో హౌసింగ్ అని గాని పేదల గిళ్ళు వీళ్ళ నవరత్నాల్లో ఒక పథకం ఉచితంగా ఇస్తాం వీళ్ళు కేంద్ర ఈ దీనికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి బిల్లు 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని చెప్పి ఈ రోజున ఈ కమాన్ ఇక్కడ ఉంది ఇక్కడ కనిపించే కమాన్ వాళ్ళు నిర్మించింది ఇదొక్కటే 12,000 పైచిలి ఇల్లు 390 ఎకరాలు మీకు ఇల్లు వచ్చినా మీకు ఇల్లు వచ్చినా అమ్మా నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనో ప్రశ్నించారు చొక్కా పట్టుకొని అడగా పక్షి కూడా కూడు ఉంటుంది మనందరికి కావాల్సిన ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత ఈరోజు ఈ జగనన్న కట్టడిలు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు 100,000 రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి 25 లక్షలకి 18 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఈ డబ్బుతో చేశారు 23,500 కోట్ల రూపాయలు మేము ఇళ్ల కోసం ప్రొక్యూర్ చేసాం స్థలం ప్రొక్యూర్ చేశామని చెప్పిన ఈ డబ్బు ఈ దోపిడి నాకు అధికారులే కొంతమంది అధికారులు ప్రజాక్షేమం కోరే అధికారులు కొంతమంది నాకు చెప్పింది 10,000 నుంచి 15,000 కోట్ల దాకా ఈ కుంభకోణం జరిగింది దోచేశారు ఇది డబ్బులు దోచేయటం వల్ల ఈ రోజుకి ఇల్లు నామకే వస్తేలా ఉన్నాయి చూడండి ఇళ్ళన్నీ ఇల్లు నిర్మాణం కాలా ఏదనంటే కరోనా వచ్చింది అని చెప్పారు కరోనాలో మీరు పుట్టినరోజు జరుపుకోవడం అప్పలేదే మీరు కరోనాలో మీ దోపిడీ ఆగలేదే కరోనాలో మీ ఇసుక దోపిడీ ఆగలేదే ఈ రోజుకి కూడా అడిగేవాడు లేకపోతే ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది ఈ 10,500 కోట్లు 12,500 కోట్లు దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయకు దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను ఈ దోపిడీ మీద నేను చాలాసార్లు చెప్తా ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటికి ఇల్లు నిర్మించుండాల్సింది అరే మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేక మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని మీరు పెడతారు మీరు ఇది నమ్మాలా మనం ఇక్కడున్న నాయకులందరూ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా 1992 నుంచి కూడా నేను వైజాగ్ లో నటనలో ఓనామాలు తీసుకున్న వాడిని నాకు ఉత్తరాంధ్ర కళా సంస్కృతి ప్రజలతో నాకు మమేకమైన వాడిని మీ హితువు కోరుకునేవాడిని మీ క్షేమం కోరుకునేవాడిని నాకు ఈ రాజకీయాల్లో మీరు బాగుండాలని కోరుకొని వచ్చిన వాడిని నాకు డబ్బులతో పని లేదు డబ్బులు ఖర్చు పెడతాం నా సొంత డబ్బులు ఖర్చు పెడతాం కానీ నాకున్న కోపం వల్ల ఇంతమంది యువతున్నారు దారి పొడుగుతా దారి పొడుగుతా మన విజయనగరం
గుణకలం కాలనీకి వస్తాంకి వస్తా ఉంటే దారి పొడవుతో యువత 14 కిలోమీటర్లు ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్లు దారి పొడవుతో ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటూ వస్తే నాకు అనిపిస్తుంది ఈ యువతకి ఏం చేయొచ్చు మిమ్మల్ని ఒక 500 ఉద్యోగాలకు 6000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు మీరు 10 మందికి 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉన్నారు ఉత్తరాంధ్ర యువత హుద్హుద్ తుఫాన్కు వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు మాకు 10 కేజీల బియ్యం కాదు 5000 జీతం కాదన్న మాకు కావాల్సింది 10 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నా మాకు 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు మీకేదో ఎంగిలి మెతుకులు పడేస్తాం పట్టణంలోకి 5000 వస్తాయి పట్టణంలోకి 6000 వస్తాయి వీటి వల్ల ప్రయోజనం జరగదు మీకు పట్టణంకి 5000 నొక్కుతున్నారు ఒక్క జగనన్న కాలనీ ఇళ్ళ దోపిడీయే 10000 నుంచి 12000 కోట్ల దాకా దోపిడీ చేశారు 5000 మీకు ఇచ్చి 12000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అడిగేవాడేమో లేదు ఏదైనా అడుగుతా ఉంటే బెదిరిస్తారు వీళ్ళు దోపిడీలు గూండాలు దౌర్జన్యాలు కేసులు వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులు రోజున మీ గూండాలకి మీ ఒడిదొడ్డులకి మేము బెదిరేవాళ్ళం కాదు మేము యువతకి ఉద్యోగాలు కావాలి మీరు ఏ పథకాలు అయితే చెప్పారో ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు సరిగ్గా టైంకి మీరు నిర్మించలేకపోయారు ఎందుకు నిర్మించలేకపోయారని ఇసుక సొంత ఇల్లు యజమానులు కూడా మేము కట్టుకున్నామంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు ఇసుక దోపిడీ ఇసుక అందుబాటులోకి రావాలి మేము కోరుకున్నాం వచ్చే జనసేన ప్రభుత్వంలో పేద లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇసుక ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళు జైలు మూతలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే మీరు కాలనీలు చూడండి జగనన్న కాలనీలు చూడండి కనీసం రోడ్లు కూడా వేయలేదు కనీసం రోడ్లు లేఅవుట్ అంటేనే ముందు రోడ్లు వేస్తారు కనీసం రోడ్లు కూడా వేయలేదు ఈ రోజు విద్యా 32000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు ఈ విధంగా ప్రభుత్వం బాధ్యత లేకుండా మనందరం కష్టపడి ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు ఇదంతా వీళ్ళ జేబుల్లోంచి పట్ల వైసీపీ నాయకుల జేబుల్లోంచి పట్ల బొత్స గారి జేబుల్లోంచి పట్ల మనందరం ఉమ్మడిగా కష్టపడితే మన రక్తం మన చెమట స్వేదం మనం కష్టపడితే మన ట్యాక్స్ కట్టే డబ్బు ఇది వీళ్ళు సొంత ఆస్తులు దానదత్తం చేయట్లా ఉత్తరాంధ్రకి నేను కోరుకుంటుంది ఒకటి యువతకి హలో యువతకి మీకు బలమైన పరిశ్రమలు రావాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి వీళ్ళు ఎంతసేపు మీరు ఒకటే రాజధాని విశాఖకు మార్చేస్తే మీ జీవితాలు బాగైపోతాయని అనుకుంటా అని చెప్తాను అది ఒకటే అమ్ముతున్నారు ఒకటే అడగండి చెప్పిన టైంకి కాలనీలు నిర్మించలేని వాళ్ళు రాజధాని తీసుకొస్తే మా జీవితాలు బాగుపడతాయని ఒక్కొక్క నాయకుని అడగండి ఉత్తరాంధ్ర యువత చైతన్యం ఉన్న యువత గురజాడ పుట్టిన నేల ఇది శ్రీశ్రీ తిరిగిన నేల ఇది ఈ చైతన్యం మీరు మారకపోతే మీరు ఎదురు తిరగకపోతే మీరు ప్రశ్నించకపోతే మార్పు రాదు మీరు ప్రశ్నించండి చొక్కా పట్టుకొని నిలబడండి నేను మీకు ఆత్మగా ఉంటాను మీ అంటే ఉంటాను నేను 24కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి జనసేన ప్రభుత్వం రావాలి ఈ ఇల్లుని నిర్మించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను